పరిటాల ఓటమికి బోయలు నిర్ణయం. ఎన్నికల దగ్గర పడే కొద్దీ అనంతపురం జిల్లా రాజకీయాలు బాగా వేడెక్కిపోతున్నాయి. అందులో కూడా రాప్తాడు ఎమ్మెల్యే మంత్రి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఓ పరిణామం పరిటాల కుటుంబంపై జనాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. జిల్లాలోని బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సమావేశం రాప్తాడులో జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడిన వక్తల్లో చాలామంది పరిటాల కుటుంబంపై విరుచుకుపడడం గమనార్హం. గడిచిన 3.5 ఏళ్లలో పరిటాల శ్రీరామ్ చేసిన అగహైత్యాలు, పరిటాల కుటుంబం వల్ల నష్టపోయిన కుటుంబాలు, బాధితుల ప్రస్తుత పరిస్థితిపైన చర్చ జరిగింది. అందులో కూడా బోయ వాల్మీకి సామాజిక వర్గంపై పరిటాల కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందంటూ సామాజిక వర్గంలో నేతలు చాలామంది మండిపడ్డారు. పరిటాల కుటుంబం వల్ల నష్టపోయిన బోయ వాల్మీకి కుటుంబాల్లో కొన్ని కుటుంబాల గురించి పాంప్లెట్ను ముద్రించి పంచారు. సామాజిక వర్గ సమావేశమే అయినప్పటికీ అందులో వైసీపీ, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో గాని మాట్లాడిన వారిలో గాని అత్యధికులు వైసీపీకి మద్దతుగా నిలిచిన వారే కావడం గమనార్హం. అందులోనూ పలువురు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు కాబట్టి టీడీపీ నేతలు కూడా ఖండించలేకపోయారట. దీంతో సామాజిక వర్గంలో పరిటాల కుటుంబంపై ఏ స్థాయిలో మంటలు మండుతున్నాయో అర్థమైపోతోంది. నియోజకవర్గం మొత్తం మీద సుమారు 2.5 లక్షల ఓట్లుంటాయి. అందులో బీసీ ఓట్లే దాదాపు 1.25 లక్షలు ఉంటాయి. అందులోనూ బోయ వాల్మీకుల ఓట్లు సుమారు 40,000. పోయిన ఎన్నికల్లో పరిటాల సునీత మీద ప్రత్యేకంగా వ్యతిరేకత లేకపోయినా సునీత అతి కష్టం మీద గెలిచారు. అటువంటిది గడిచిన 3.5 ఏళ్లలో సునీత వ్యవహార శైలి మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది. అందులోనూ కొడుకు శ్రీరామ్ అరాచకాలు చేస్తున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ స్పష్టంగా కనబడుతోంది. ఇటువంటి నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయాలని బోయ వాల్మీకి సామాజిక వర్గం మెజారిటీ నేతలు చెప్పడం సంచలనంగా మారింది. పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబం అంటే సునీత కావచ్చు, శ్రీరాము కావచ్చు, గెలవడం అంత సులభం కాదని అర్థమైపోతోంది.